హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంటర్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు కానీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో చూడబోతున్నాం సర్కిల్స్లో ఎలెక్కి చూడబోతున్నాం. సో చూడండి, క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ మైనస్ 4y మైనస్ 100 ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 4y ప్లస్ 100 ఈక్వల్స్ టు 0. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది చూడండి క్వశ్చన్. ఓకేనా? సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటున్నాడు. అంటే మనకి ఇక్కడ మనకి ఈ టూ సర్కిల్స్ మధ్య పాస్ అవుతున్నా. ఓకేనా? సో ఈ టూ సర్కిల్స్కి పాస్ అవుతున్నా మనకి ఏమంటున్నాడంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ని కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఈక్వేషన్స్ వాటి ఈక్వేషన్స్ కనుక్కోమంటున్నాడు, మనకి టూ సర్కిల్స్ ఇచ్చాడు. ఓకేనా? సో చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ టు ద సర్కిల్స్, ఈ సర్కిల్స్కి. ఓకేనా? సో ఈ సర్కిల్స్కి మనకి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ని ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ముందుగా మనము కామన్ టాంజెంట్ అంటే తెలుసు. ఓకేనా? సో టూ సర్కిల్స్కి ఎలా ఉంటుంది, ఒకటే కామన్ టాంజెంట్ ఉంటుంది. ఓకేనా? సో ఇలాగన్నా ఉంటుంది, సో ఇలాగన్నా ఉంటుంది, సో ఇలాగన్నా ఉంటుంది. ఓకేనా? సో ఇలా మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా చూసాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి కామన్ టాంజెంట్ ఇప్పుడు ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇది ఒక కామన్ టాంజెంట్, కింద నుంచి కూడా ఒక కామన్ టాంజెంట్, ఇలా టచ్ అయ్యి రెండు ఒక చోట మీట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా? సో ఇలా ఉంటే దీన్నే మనం ఏమంటున్నామంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటున్నాం. ఓకేనా? సో ఇక్కడ ఇలా వస్తుంది అన్నట్టు, ఇలా ఇక్కడ సర్కిల్ ఒకటి పెద్దది ఉంటుంది, ఇంకొక సర్కిల్ చిన్నగా ఉంటుంది. సో ఇలా మనకి పైన నుంచి ఒకటి, కింద నుంచి ఒక టాంజెంట్ అన్నట్టు. ఓకేనా? సో టూ సర్కిల్స్కి టూ టాంజెంట్స్ ఉంటాయి అన్నట్టు, టూ కామన్ టాంజెంట్స్ ఉంటాయి. ఓకేనా? సో దాన్ని మనము డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటున్నాం. ఇక్కడ మనకి టూ సర్కిల్స్కి కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో చూద్దాం. సో చూడండి, ఆన్సర్ గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఆర్. ఓకేనా? సో ముందుగా ఇచ్చిండే సర్కిల్స్ రాసిద్దాము. ఓకేనా? సో ఒక దాన్ని ఎస్ అనుకుందాం, ఇంకో దాన్ని ఎస్ డాష్ అనుకుందాం. ఓకేనా? సో ఎస్ ఈక్వలెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 22x మైనస్ 4y మైనస్ 100 ఈక్వల్స్ 0. ఇంకో దాన్ని ఎస్ డాష్ ఈక్వలెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 4y ప్లస్ 100 ఈక్వల్స్ 0. ఓకేనా? సో దీన్ని ఎస్ అనుకున్నాం, దీన్ని ఎస్ డాష్ అనుకున్నాం. సో చూడండి, మనకి తెలుసు కదా జనరల్ ఫార్మ్ ఆఫ్ సర్కిల్ ఏంటి. ఓకేనా? సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్స్ 0. ఓకేనా? సో దీంతో కంపేర్ చేసి చూడాలి. ఇక్కడ చూడండి, ఎక్స్కి ముందర ఉండేదంతా 2g అయిపోద్ది. సో ఇక్కడ కూడా అంత ఎక్స్కి ముందర ఉండేదంతా 2g అయిపోద్ది, వైకి ముందర ఉండేదంతా 2f అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? సో చూద్దాం, ఇక్కడ చూడండి 2g. ఓకేనా? సో 2g ఈజ్ ఈక్వల్స్ టు 22 ఉంది. సో ఇక్కడ చూడండి 21జా 211జా. ఓకేనా? సో జీ ఈజ్ ఈక్వల్స్ టు 11 అయిపోతుంది. అదేవిధంగా 2f చూసినట్లయితే వైపు ముందర ఉండేది. ఓకేనా? సో 2f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మనం కంపేర్ చేసి చూస్తాం అన్నట్టు. వైపు ముందర ఉండేదంత 2f, ఇక్కడ కూడా అంత వైపు ముందర ఉండేదంత 2f అయిపోద్ది అన్నట్టు. ఓకేనా? సో 2f ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 4 అవుతుంది. సో ఇక్కడ చూడండి 21జా 220జా. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2 అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు కాన్స్టెంట్ చూసినట్టయితే సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 100 ఉంది. ఓకేనా? సో ఈ విధంగా, సో సెంటర్ ఏమైపోద్ది, సి వన్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ కామ మైనస్ ఎఫ్ అయిపోద్ది. ఓకేనా? సో ఈ విధంగా, సో ఇక్కడ మనకి 11 వచ్చింటే ఇక్కడ మైనస్ 11, ఇక్కడ మైనస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకి 2 అయిపోద్ది అన్నట్టు రివర్స్. ఓకేనా? సో ఈ విధంగా ఇది మనకి ఫస్ట్ సర్కిల్. ఓకేనా? సో ఈ సర్కిల్ యొక్క సెంటర్ కనుక్కున్నాం. ఓకేనా? దాన్ని మనం C1 అంటున్నాం చూడండి. ఓకేనా? C1 ఎంత వచ్చింది, మైనస్ 11 కామా 2 వచ్చింది. అదేవిధంగా R1. ఓకేనా? సో ఆ సర్కిల్కి ఉన్న మనకి రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఫార్ములా R1. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అన్నట్టు. సో ఇక్కడ చూడండి R1 ఈజ్ ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్. ఓకేనా? సో జీ అంటే మనకి ఎంత వచ్చింది, ఇది జీ. ఓకేనా? సో 11. సో కాబట్టి 11 స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే ఇక్కడ మైనస్ 2 స్క్వేర్ అయిపోద్ది. ఓకేనా? సో మైనస్ సి అంటే ఎంత ఉంది, 100 ఉంది కాబట్టి మైనస్ 100. ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ మనకి సి ఎంత ఉంది, మైనస్ 100 ఉంది. సో కాబట్టి సి మైనస్ 100 అన్నట్టు ఈ విధంగా. సో ఇక్కడ R1 ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 11 స్క్వేర్ అంటే 121 ప్లస్ మైనస్కి స్క్వేర్ చేసినా ప్లస్ అయిపోద్ది, చేసినా ప్లస్ అయిపోద్ది. సో 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా? సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 100 అన్నట్టు ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? సో R1 ఈజ్ ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ చూడండి 121 ప్లస్ 4 125. ఓకేనా? సో 125 ఒక 100, 225. ఓకేనా? సో R1 ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అయిపోద్ది. సో 225కి మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే స్క్వేర్ రూట్ ఉంది అన్నట్టు. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 225 అంటే మనకి ఇక్కడ 15 వచ్చేస్తుంది. లేకుంటే మీరు R1 ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 225ని 15 స్క్వేర్గా రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 15. సో ఎలాగన్నా రండి. సో R1 ఈక్వల్స్ టు 15 అయిపోద్ది. ఓకేనా? సో ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత వచ్చింది మనకి, 15. ఓకేనా? సో యూనిట్స్ అన్నాడు. సో అదేవిధంగా నెక్స్ట్ సర్కిల్ చూసినట్టయితే నెక్స్ట్ వన్ మనకి ఎస్ డాష్ అనుకున్నాం. ఓకేనా? సో ఎస్ డాష్ చూడండి నెక్స్ట్ అదే నెక్స్ట్ విధంగా నెక్స్ట్ సర్కిల్ చూద్దాం. సో చూడండి ఎస్ డాష్ అనుకున్నాం. ఎస్ డాష్ ఈక్వలెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 4y ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ 0. ఓకేనా? సో దీన్ని కూడా మనము జనరల్ ఫామ్తోనే మనం ఇక్కడ కంపేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి
సెంటర్ కనుక్కోవడానికి అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎస్ డాష్ ఉంది కాబట్టి మనకి ఏమైపోతుంది 2g డాష్, అదేవిధంగా 2f డాష్, ఈ విధంగా రాసుకుంటాం అన్నట్టు. ఓకేనా, సో 2g డాష్ అంటే మనకి ఎక్స్ ముందర అంతా 2g డాష్ అయిపోతుంది. ఓకేనా, సో -22, ఈ విధంగా 2g డాష్ -22 అయిపోతుంది. ఇటువంటి 2 1 2 11. ఓకేనా, సో -11 అయిపోతుంది. అదేవిధంగా 2f డాష్ చూద్దాం, 2f డాష్ = 4. ఓకేనా, సో 2 1 2 2 2 0, సో f డాష్ = 2 అయిపోతుంది. అదేవిధంగా సి డాష్ కాన్స్టెంట్ చూసినట్టయితే 100 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా వచ్చింది. అదేవిధంగా సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం, -g డాష్ -f డాష్ అయిపోతుంది. ఓకేనా, సో సెంటర్ C2 అనుకుందాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ సర్కిల్ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్. ఓకేనా, సో -g డాష్ -f డాష్, ఇక్కడ మనకి -11 వచ్చింది కాబట్టి 11, 2 ఉంది కాబట్టి -2. ఓకేనా, సో రివర్స్ అయిపోతుంది అన్నట్టు. సో ఈ విధంగా వచ్చేసింది. ఇప్పుడు మనకి సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ చూసినట్టయితే 11, -2 అన్నట్టు. సో అదేవిధంగా రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, r2 = √g² + f² - c డాష్. సో r2 = √g డాష్, మనకి ఇక్కడ -11 వచ్చింది. సో -11² ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఈ విధంగా ప్లస్ f² అంటే మనకి 2² మైనస్ సి డాష్ అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది 100. ఓకేనా, సో కాన్స్టెంట్ అన్నట్టు. సో 100 ఈ విధంగా. సో r2 = √11 స్క్వేర్ చేస్తే 121 అయిపోతుంది. ఓకేనా, సో విధంగా మైనస్ స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. ఓకేనా, సో విధంగా 121 ప్లస్ 2² = 4 -100. ఓకేనా, సో 121 - 100 అంటే 21 అయిపోతుంది. 21 + 4. ఓకేనా, సో 21 + 4 = 25. సో ఈ విధంగా r2 = √25 అవుతుంది. సో √25 అంటే 5. ఓకేనా, డైరెక్ట్ అని రాయండి, లేకుంటే 25 ని 5² రాయండి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 5. సో ఎలాగైనా రాయండి. సో ఇక్కడ చూడండి, సెకండ్ సర్కిల్ ఒక రేడియస్ చూసినట్టయితే మనకి ఎంత వచ్చింది 5 ఉంది. ఓకేనా, సో ఈ విధంగా అంటే మనకి ఫస్ట్ సర్కిల్ రేడియస్ చూసినట్టయితే మనకి 15 చాలా ఎక్కువ ఉంది. ఓకేనా, సో సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ చూసినట్టయితే 5 తక్కువ ఉంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు మనకి సో ఈ విధంగా మనకి రేడియస్ అన్నీ. ఓకేనా, సో సెంటర్ రేడియస్ ఇక్కడ మనకి 2 సర్కిల్స్ ఫైండ్ అవుట్ చేసాయి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్. ఓకేనా, సో ఈ వీటి రెండు ఇది మధ్య సర్కిల్ యొక్క మనకి డిస్టెన్స్ చూస్తాం అన్నట్టు. ఓకేనా, సో చూడండి, c1 c2 = √x2 - x1² + y2 - y1² + r√x1 - x2² + y1 - y2². ఓకేనా, సో ఏ ఫార్ములాను యూస్ చేయండి, ఏ ఫార్ములా యూస్ చేసినా ఒకటే. ఓకేనా, సో చూడండి, సి వన్ చూసినట్టయితే ఇది మనకి x1, y1 అయిపోద్ది. ఇక C2 చూసినట్టయితే x2, y2 అయిపోద్ది. ఓకేనా, సో ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు ఏమైపోయింది, c1 c2, డిస్టెన్స్ -11 - -11² + -2 - 2² = ఇంకా చూడండి, -2 - ప్లస్ అయిపోద్ది. సో ఓకేనా, సో 11 + 11² ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 2 అంటే -4² ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఈ విధంగా c1 c2 = √11 + 11 = 22² + ఓకేనా, సో -² చేస్తే ప్లస్ అయిపోద్ది. సో 4² = 16 ఈ విధంగా. సో √22² అంటే మనకి ఇక్కడ 484 వస్తుంది. ఓకేనా, సో +16. సో ఇక్కడ చూడండి, యాడ్ చేయండి, 484 + 16 అంటే మనకి 500 అయిపోద్ది. ఓకేనా, సో √500 అయిపోద్ది ఇక్కడ మనకి టోటల్. c1 c2 డిస్టెన్స్ చూసినట్టయితే √500 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో అదేవిధంగా ఇక్కడ చూడండి, అండ్ ఆల్సో r1 + r2 ఇక్కడ మనకి డిస్టెన్సెస్ చెక్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనకి డిస్టెన్సెస్ చెక్ చేస్తే మనకి ఆ సర్కిల్స్ ఎలాగున్నాయి అనేది మనకి ఇక్కడ తెలిసిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో అందుకని మనం r1 + r2 కూడా చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 15 + 5, ఇక్కడ మనకి r1 చూసినట్టయితే 15, r2 చూసినట్టయితే 5. ఓకేనా, ఆ రెండు యాడ్ చేస్తే మనకి 20 వచ్చేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా. సో ఇప్పుడు మనకి ఎలాగుందంటే, c1 c2 డిస్టెన్స్ ఓకేనా, సో గ్రేటర్ దాన్ r1 + r2 అన్నట్టు. సో గ్రేటర్ దాన్ c1 c2 డిస్టెన్స్ గ్రేటర్ దాన్ r1 + r2 అన్నట్టు. అంటే మనకి ఇక్కడ c1 c2 డిస్టెన్సే పెద్దగా ఉంది అన్నట్టు. అంటే మీకు ఎలాగంటే, ఇక్కడ చూడండి, ఇది మీరు ఫస్ట్ సర్కిల్ అనుకున్నారనుకోండి, ఇది మనకి సెకండ్ సర్కిల్ అనుకున్నారనుకోండి. ఓకేనా, సో వీటి రెండింటి మధ్య డిస్టెన్స్ చూసినాం కదా ఇంతకుముందుకు. ఓకేనా, సో c1 c2 ఓకేనా, సో డిస్టెన్స్ చూసినట్టయితే మనకి ఎంత వచ్చింది, √500 వచ్చింది. ఇక √500 అని ఎలా రాస్తారంటే, ఓకేనా, సో ఇక్కడ చూడండి, 5 ఓకేనా, సో ఇంటూ 100గా రాయండి. ఓకేనా, 5 × 100 = 500 అయిపోద్ది. ఇప్పుడు చూడండి, మనం సపరేట్ రాద్దాం స్క్వేర్ రూట్ని. సో √5 √100 అవుతుంది. ఓకేనా, సో చూడండి, √100 అంటే మనకి ఎంత అయిపోతుంది, 10 అయిపోతుంది. √5 ఓకేనా, సో 10√5 వస్తుంది. ఓకేనా, సో √5 వాల్యూ ఎంత మనకి చూసినట్టయితే 2.23 అలా వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో √5 వాల్యూ ఎంత అంటే 2.23 అయిపోతుంది. ఓకేనా, సో 10 × 2 × 23 చేసినట్టయితే మీకు 22.3 వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో మీరు చేసి చూడొచ్చు, 22.3 వస్తుంది. అంటే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే
22.3 పెద్దది అన్నట్టు. ఓకేనా, సో R1 ప్లస్ R2 చూసినట్టయితే ఇక్కడ మన R1 ప్లస్ R2 20 వచ్చింది. ఓకేనా, సో ఇక్కడ మనకి C1 C2 డిస్టెన్స్ చూసినట్టయితే మనకి 22.3 వచ్చింది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా వస్తుందంటే మనకి C1 C2 డిస్టెన్స్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అన్నట్టు. ఓకేనా, సో టూ సర్కిల్స్ డు నాట్ టచ్ ఈచ్ అదర్. ఓకేనా, సో టూ సర్కిల్స్ ఇలా మనకి టచ్ కావన్నట్టు. ఓకేనా, సో టూ సర్కిల్స్ డు నాట్ టచ్ ఈచ్ అదర్ అన్నట్టు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ సర్కిల్. ఓకేనా, సో ఇది మనకి ఫస్ట్ సర్కిల్ అనుకున్న, ఇది మన సెకండ్ సర్కిల్ అనుకున్నట్టయితే రేడియస్ 15 ఉంది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి రేడియస్ చూసినట్టయితే 15 అని ఉంది. సో ఇక్కడ మనకి కూడా ఇక్కడ కూడా మనకి రేడియస్ చూసినట్టయితే మనకి ఎంత ఉంది, 5 ఉంది. ఇక్కడ మనకి రేడియస్ చూసినట్టయితే 5 ఉంది అన్నట్టు. ఓకేనా, సో అంటే మనకి ఇక్కడ ఎలా ఉందంటే C1 C2 డిస్టెన్స్ ఓకేనా, సో గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అన్నట్టు. ఇక్కడ మనకి R1 ప్లస్ R2 రెండు కలిపిన వాల్యూస్ మనకి C1 C2 డిస్టెన్సే పెద్దగా ఉంది చూడండి. ఇది మనకి C1 C2 డిస్టెన్స్ అంటే ఇది. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీరు రేడియస్ని యాడ్ చేసి చూసినా మీకు ఇంత డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఓకేనా, సో ఇంత డిఫరెన్స్ వస్తుంది మీకు, ఇదంతా డిఫరెన్స్ వస్తుంది. సో కాబట్టి C1 C2 డిస్టెన్స్, ఓకేనా, C1 C2 డిస్టెన్స్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అన్నట్టు. R1 ప్లస్ R2 యాడ్ చేసినా కన్నా మనకి C1 C2 డిస్టెన్స్ ఇలా మనకి ఎక్కువ వస్తుంది అని దీని అర్థం అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా టూ సర్కిల్స్ డు నాట్ టచ్ ఈచ్ అదర్ అన్నట్టు. మనకి టూ సర్కిల్స్ టచ్ కావు, ఇలా మనకి దూరంగా ఉంటాయి అనేసి అర్థం అన్నట్టు. ఓకేనా, సో చూద్దాం చూడండి ఈ విధంగా మనకి ప్రూవ్ చేసింది. సో ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా ఉంటాయి సర్కిల్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఫస్ట్ సర్కిల్, ఇది మనకి సెకండ్ సర్కిల్. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే C1. ఓకేనా, సో ఇది S=0 ఫస్ట్ సర్కిల్, ఇది S-0 అన్నట్టు. సో చూడండి సెంటర్ C1 చూసినట్టయితే మనకి, ఓకేనా, సో 15 రేడియస్. ఓకేనా, సో ఇక్కడ మీరు R1 చూడొచ్చు 15. ఓకేనా, సో అదేవిధంగా R2 చూసినట్టయితే మనకి రేడియస్ 5. విధంగా సెంటర్ వచ్చేసి -11 కమ్మట్టు. ఇక్కడ మనకి సెకండ్ సర్కిల్ ఒక సెంటర్ చూసినట్టయితే 11-2 అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ -11-2. సో ఇక్కడ చూసినట్టయితే సెంటర్ నెక్స్ట్ చూసినట్టయితే 11-2 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అయిపోతుంది చూడండి. ఈ విధంగా ఉంటుంది సర్కిల్. ఇక్కడ చూడండి C1 C2 డిస్టెన్స్. ఓకేనా, సో C1 C2 డిస్టెన్స్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అయిపోతుంది చూడండి. C1 C2 డిస్టెన్స్ చూసినట్టయితే R1 ప్లస్ R2కి కన్నా ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకేనా, సో ఇంత డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఓకేనా, సో ఈ విధంగా అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇలా మనకి ఇక్కడ మనకి క్వశ్చన్లో చూసినట్టయితే మనకి ఒకసారి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఓకేనా, సో పెయిర్ అంటే మనకి జత అన్నట్టు. ఓకేనా, సో ఈ టూ సర్కిల్స్కి ఇవి ట్యాంజెంట్స్ అన్నట్టు. ఓకేనా, సో ఈ ట్యాంజెంట్స్ అయిపోతే ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకి డైరెక్ట్ అంటే ఇలా ఉంటాయి అన్నట్టు, ఇలా ఒకటి, సో ఇలా ఒకటి, ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. సో ఇలా ఉంటే మనకి ఏమైపోతుందంటే అవి మనకి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అయిపోతాయి అన్నట్టు. ఓకేనా, సో మీకు ఈ హింట్ కూడా, మీకు ఇట్లా క్వశ్చన్లో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అన్నాడు అనుకోండి, సో ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సర్కిల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా ఇక్కడ మీరు కండిషన్ చెక్ చేయకపోయినా పర్వాలేదు, మీరు డైరెక్ట్గా ఇలా కూడా రాయచ్చు అన్నట్టు. ఓకేనా, సో కరెక్ట్ మీకు ఫైండ్ ద డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అన్నాడు అనుకోండి, సో ఈ విధంగా ఉంటాయి అన్నట్టు. ఓకేనా, సో చూద్దాం, చెక్ చూడండి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ మనకి రేడియస్ చూసినట్లయితే 15, ఇక్కడ కూడా మనకి C2 రేడియస్ చూసినట్లయితే 5 అన్నట్టు. సో ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ఈ టూ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అనేవి మనకి ఒక చోట మీట్ అవుతాయి అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగా మనకి ఇక్కడ క్రాస్ వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది, ఒక ట్యాంజెంట్ ఇంకొక ట్యాంజెంట్ ఇలా వెళ్తూ ఉంటుంది అన్నట్టు కామన్ ట్యాంజెంట్. ఓకేనా, సో ఇది ఒక కామన్ ట్యాంజెంట్, ఇది ఒక కామన్ ట్యాంజెంట్. సో చూడండి ఇక్కడ మనకి ఈ రెండు కలిపి మనకి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటున్నాం. ఓకేనా, సో ఈ విధంగా ఉంటాయి. సో చూడండి, ఇది ఇలా వెళ్తుంది, ఇది ఇలా వెళ్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఒక చోట మీట్ అవుతాయి అన్నట్టు. సో ఆ పాయింట్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని మనం ఇక్కడ P అని పిలుస్తున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకి C1 C2కి బయట మీట్ అయినాయి కాబట్టి ఇక్కడ మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ వచ్చింది కాబట్టి ట్యాంజెంట్స్కి అదే మనకి ECS అంటున్నాం. ఓకేనా, సో ఈ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటున్నాం. ఓకేనా, సో ఈ విధంగా ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటున్నాం దీన్నే, పీనే, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అని అంటున్నాం అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లైన్ ఈక్వేషన్, ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ యొక్క, ఓకేనా, సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ విచ్ హ్యాజ్ పాయింట్ ఈజ్ y-y1 = m(x-x1). ఇప్పుడు మనకి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలనుకోండి, ఇక్కడ మనకి దానిపైన ఆ లైన్ పైన ఉండే పాయింట్ ఏమైపోతుంది, P(x1, y1) అనుకున్నారనుకోండి ఒక పాయింట్. ఓకేనా, సో అది మనం ఇక్కడ జనరల్, ఇది మనకి జనరల్ ఈక్వేషన్ అన్నట్టు. ఓకేనా, సో ఏదైనా ఒక లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి అంటే పాయింట్ ఉన్నప్పుడు ఇది అన్నట్టు. ఓకేనా, సో y-y1 = m(x-x1), ఇక్కడ మనకి వచ్చిన పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ట్యాంజెంట్ వచ్చేస్తుంది అన్నట్టు.
ఓకేనా. సో అతను అదే అనమాట కనుక్కోమంటున్నాడు ఇక్కడ మనకి. ఇక్కడ మేము చూసినట్టయితే పేర్ ఆఫ్ డైరెక్ట్ కామెంట్ అనేసి ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ అంటున్నాడు చూడండి. ఓకేనా, సో అందుకని మనం ఇక్కడ ఈ టూని కనుక్కోవచ్చు. ఓకేనా, సో ఎలాగనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలారిటీ ఈజ్ డివైడ్స్ సీ1 సీ2 ఇన్ ద రేషియో R1:R2 ఈజ్ ఈక్వల్స్ టు 15:5 ఈజ్ ఈక్వల్స్ టు 3:1 ఎక్స్టర్నలీ. ఇక్కడ మనం చూసినట్టయితే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలారిటీ. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ మనకి సీ1 సీ2 బయట ఉంది కాబట్టి మనకి ఇక్కడ లైన్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే, ఓకేనా, ఇక్కడ చూడండి సీ1 సీ2 లైన్ సెగ్మెంట్కి మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి పి అనే పాయింట్ బయట ఉంది కదా. సో కాబట్టి అది మనకి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలారిటీ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలారిటీ ఈజ్ డివైడ్స్ సీ1 సీ2. ఓకేనా, సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలారిటీ అనేది మనకి ఇక్కడ సీ1 సీ2ని డివైడ్ చేస్తుంది అంటున్నాడు. ఎలా డివైడ్ చేస్తుంది, ఇన్ ద రేషియో R1:R2. ఓకేనా, సో రేషియో చూసినట్టయితే మనకి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, R1:R2గా తీసుకుంటున్నాం కదా. ఓకేనా, సో 15:5 అన్నట్టు. ఓకేనా, సో ఇది ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఇస్టు సెకండ్ సర్కిల్ యొక్క రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ చూడండి 5 1 5 3. ఓకేనా, సో 3:1 ఎక్స్టర్నలీ. ఓకేనా, సో ఎక్స్టర్నలీగా చేస్తుంది చూడండి. ఓకేనా, సో ఈ విధంగా సీ1 సీ2కి బయట ఉంది కాబట్టి ఎక్స్టర్నలీ అన్నట్టు ఈ విధంగా డివైడ్ చేస్తుంది. సో అప్పుడు మనకి ఫార్ములా ఏమైపోతుంది, పి ఆఫ్ x1, y1 అనుకుందాం. ఓకేనా, సో ఈ పాయింట్ కావాలంటే మనకి పి ఆఫ్ x1, y1 అనుకుందాం. సో ఈజ్ ఈక్వల్స్ టు మనకు తెలుసు కదా ఎక్స్టర్నలీ ఉంటే పాయింట్. సో mx2 - nx1 / m - n, my2 - ny1 / m - n అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో మనకి తెలుసు కదా ఇక్కడ mn అంటే మనకి ఇక్కడ డిస్టెన్సెస్ అన్నట్టు. ఓకేనా, R1 R2 అయిపోతుంది. సో ఇప్పుడు మనకి కరెక్ట్ ఫార్ములా ఏమైపోతుంది అంటే దీని ప్రకారంగా ఇది వచ్చేస్తుంది అన్నట్టు, పి ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్స్ టు R1 x2 - R2 x1 / R1 - R2 / R1 y2 - R2 y1 / R1 - R2 అయిపోతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకి R1 R2 అంటే ఇది 3 R1 అంటే 3. ఓకేనా, సో R2 అంటే మనకి ఇక్కడ 1 అయిపోతుంది. అదేవిధంగా మీరు సీ1 సీ2 చూసినట్టయితే సెంటర్స్ అన్నట్టు మనకి ఇక్కడ. ఓకేనా, సో సీ1 సీ2 సెంటర్ ఇది మనకి x1, y1 అయిపోతుంది, ఇక్కడ మనకి x2, y2 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఆ వాల్యూస్ అన్ని దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఈ పాయింట్ వస్తుంది అన్నట్టు. అంటే మనకి ఈ ఇది ఏదైతే ఉందో ట్యాంజెంట్, ట్యాంజెంట్ పైన పాస్ అవుతున్న లైన్ పైన. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ ట్యాంజెంట్ ఏదైతే ఉందో దాని పైన పాస్ అవుతున్న పాయింట్. ఓకేనా, సో అది వచ్చేస్తుంది అన్నట్టు మనకి ఈ ట్యాంజెంట్ గురించి చూసినట్టయితే మనకి అదే పాయింట్ అన్నట్టు. ఓకేనా, సేమ్, అందుకని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 తీసుకుంటున్నాం చూడండి. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి సో ఇక్కడ చూడండి పి ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్స్ టు R1 అంటే 3 × x2 అంటే మనకి ఇది అయిపోద్ది అన్నట్టు 11. ఓకేనా, సో మీరు అన్నీ సబ్స్టిట్యూట్ చేసేయండి వాల్యూస్. 11 - 1 × -11 / 3 - 1 అయిపోద్ది. సో -3 × y2 అంటే ఇది. ఓకేనా, సో ఇది -2 - R2 అంటే 1 / y1 అంటే 2 / R1 - R2 అంటే 3 - 1. ఓకేనా, సో 3 - 1 అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా చూడండి పి ఆఫ్ x1, y1 ఈజ్ ఈక్వల్స్ టు 3 × 11 = 33. ఓకేనా, సో -2 - +11 / 3 - 1 = 2, 3 × -2 - 6. ఓకేనా, సో 1 × 2 అంటే 2. ఓకేనా, మైనస్ ఉంది కాబట్టి -2 / 2 అయిపోద్ది అన్నట్టు. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్స్ టు సో 33 + 11 = 44 / 2 ఉంది కాబట్టి ( 2, 3). ఓకేనా, సో -6 - 2 అంటే -8 / 2. ఈ విధంగా 2 1 = 2, 4 = 2 పోతుంది చూడండి. ఇక్కడ కూడా 2 1 = 2, 20 = 2, 2 = 2, 20 = 44 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూడండి పి ఆఫ్ x1, y1 ఈక్వల్స్ 22 - 4 అయిపోతుంది అన్నట్టు. ఇప్పుడు మనకి ఈ పాయింట్ కనుక్కున్నాం. ఓకేనా, సో 22 - 4 అనేది ఇప్పుడు మనకి ఈ పాయింట్. ఓకేనా, సో ఇక్కడ మనకి చూసినట్టయితే ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటున్నారు. అంటే మనకి ఈ ఈక్వేషన్స్ కావాలి, ఈ రెండు ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదొకటి. ఓకేనా, సో ఈ రెండు ఈక్వేషన్స్ మనకి కావాలన్నట్టు. ఓకేనా, సో కావాలంటే ఇప్పుడు చూడండి మనము ఎలా చేస్తామంటే, సో లెట్ ఎమ్ బీ ద స్లోప్ ఆఫ్ ఏ కామన్ ట్యాంజెంట్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎమ్ అనేది స్లోప్ అనుకున్నాం అనుకోండి దీనికి. ఓకేనా, సో ఏదో ఒక దాన్ని అనుకోండి, సరే ఏదో ఒకటి ట్యాంజెంట్కి ఇక్కడ ఇది అనుకుందాం. ఓకేనా, ఇది ఏదో ఒక ట్యాంజెంట్ యొక్క స్లోప్ అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూడండి లెట్ ఎమ్ బీ ద స్లోప్ ఆఫ్ ఏ కామన్ ట్యాంజెంట్. ఓకేనా, సో ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఈజ్, సో అప్పుడు మనకి ఏమైపోతుందంటే ఒక ట్యాంజెంట్. ఓకేనా, సో ఒక ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ ఎలాగుంటుందంటే y - m × x - x1. ఇది మనకి జనరల్ ఫామ్ అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏదైనా కానీ ఓకేనా, సో పాయింట్ గుండా పాస్ అవుతూ ఉంటే ఓకేనా, సో అది కూడా మనకి ట్యాంజెంట్ ఏదైతే ఉందో దానిపైన మనకి పాయింట్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్యాంజెంట్ కావాలంటే ఇది ఫార్ములా అన్నట్టు. ఓకేనా, సో యాక్చువల్లీ జనరల్గా ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనాలి. ఓకేనా, సో ఇది మనకి లైన్ గానే ఉంది చూడండి. ఓకేనా, సో ఇక్కడ మనకి సర్కిల్కి ఒక చోట టచ్ అవుతూ పాస్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ట్యాంజెంట్ అంటున్నాం. ఓకేనా, సో చూడండి y - y1 = m × x - x1 అయిపోతుంది. ఓకేనా, సో చూడండి పి ఆఫ్ x1, y1 అంటే ఈ పాయింట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇక్కడ
టాంజెంట్ పైన ఉండేది పాయింట్ ఇదే కదా, ఓకేనా. సో పి ఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్ ఎంత వచ్చింది, 22 - 4 ఉన్నట్టు, ఓకేనా. సో పి ఆఫ్ ఎక్స్ వన్ కామా వై వన్ ఇదిగో 22 - 4 ఉన్నట్టు. సో ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాము, ఓకేనా. సో ఇక్కడ ఇది ఎక్స్ వన్, ఇది వై వన్. సో సబ్స్టిట్యూట్ చేస్తే సో అప్పుడు ఏమైపోద్ది, చూడండి, వై మైనస్ ఆఫ్ మైనస్, చూడండి, వై మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ ఇది క్వశ్చన్ ఏమిటి, ఎక్స్ మైనస్ 22 అయిపోద్ది. చూడండి, మైనస్ ఆఫ్ మైనస్ అంటే ఇక్కడ మనకి ప్లస్ అయిపోద్ది అన్నట్టు, ఓకేనా. సో వై ప్లస్ 4 ఇది క్వశ్చన్ ఏమిటి, ఎక్స్ మైనస్ 22 అయిపోతుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకుందాం, ఓకేనా. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకుందాం, ఓకేనా. సో ఎందుకు అనుకోవాలని కూడా చెప్తాను నేను నెక్స్ట్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎమ్ ఇంటూలో ఉంది కాబట్టి నెక్స్ట్, అదేవిధంగా దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకున్న తర్వాత ఎమ్ ఇంటూలో ఉంది కాబట్టి ఎమ్తో ఇంటూ చేద్దాం, ఓకేనా. సో వై ప్లస్ 4 ఇది ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ ఎంఎక్స్ విధంగా. సో ఎమ్ ఇంటూ మైనస్ 22, సో ఇక్కడ ఎమ్తో కూడా ఇంటూ చేద్దాం, ఓకేనా. సో మైనస్ ఎమ్ ఇంటూ 22 అయిపోద్ది అన్నట్టు, ఓకేనా. సో ఈ విధంగా చూడండి, మనం ఇప్పుడు ఈక్వేషన్ ఫామ్లో రాయాలి కాబట్టి మనం ఇక్కడ, ఓకేనా. సో ఎక్స్ ఎప్పుడు ప్లస్లోనే ఉండాలి చూడండి, ఓకేనా. సో కాబట్టి మనము దీన్నే ఈ సైడ్ తెచ్చేసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ మైనస్ వై, ఓకేనా. సో మైనస్ 22 ఎమ్, ఇక్కడ ఎమ్ ఇంటూ 22 అంటే 22 ఎమ్ అయిపోద్ది, ఓకేనా. సో మైనస్ కాబట్టి మైనస్ 22 ఎమ్, ఇది సైడ్ వచ్చేసి మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోద్ది. ఈ విధంగా మీరు ఈ విధంగా ఎక్స్ వై కాన్స్టాంట్ వచ్చేటట్టుగా రాసుకోండి, ఇదంతా మనకి కాన్స్టాంట్ అయిపోద్ది అన్నట్టు, ఓకేనా. సో ఈక్వల్స్ 0. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఓకేనా. సో ఎంఎక్స్ మైనస్ వై మైనస్ 22 ఎమ్ మైనస్ 4 ఈక్వల్స్ 0 అది మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం అన్నట్టు, ఓకేనా. చూడండి, ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఎ టాంజెంట్ టు సర్కిల్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఓకేనా. సో ఇక్కడ మనకి చూసినట్టయితే, ఓకేనా. సో ఇక్కడ మనకి, ఇక్కడ మనకి సెకండ్ సర్కిల్, ఓకేనా. సో సెకండ్ సర్కిల్ చూసినట్టయితే మనకి ఎలా ఉంది, ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ 0 ఇది, ఓకేనా. సో సెకండ్ సర్కిల్ అనేది మనకి ఇక్కడ ఏదైతే పాస్ అవుతుందో టాంజెంట్, ఓకేనా. సో టాంజెంట్కి ఇక్కడ మనకి చూసినట్టయితే పర్పెండిక్యులర్గా రేడియస్ తీసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో చూడండి, ఇప్పుడు మనకి ఇది లైన్ అనేది ఇలా, యాక్చువల్గా మీరు టాంజెంట్ అన్నానండి, లైన్ అన్నానండి, ఓకేనా. సో ఏదన్నానండి, ఓకేనా. సో ఇక్కడ మనం చూసినట్టయితే లైన్ అనుకుందాం, ఓకేనా. సో లైన్ ఆర్ టాంజెంట్, ఓకేనా. సో ఎలాగన్నానండి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది అనేది మనకి ఇలా వెళ్తుంది, ఓకేనా. సో ఈ మనకి లైన్ అనేది ఇలా వెళ్తుంది, ఓకేనా. సో ఇంతకుముందు కనుక్కోండేది ఇదే అన్నట్టు మనం ఇక్కడ చేస్తుండేది, ఈక్వేషన్ నెంబర్ 1 అయిపోద్ది ఇది, ఓకేనా. సో ఇంతకుముందు ఇదంతా ఇదే ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఓకేనా. సో దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నట్టయితే ఆ ఈక్వేషన్ని, సో చూడండి మనకి సెకండ్ సర్కిల్ ఎలా ఉంది, రేడియస్ చూసినట్టయితే పర్పెండిక్యులర్గా ఉంది, ఓకేనా. సో ఇది ఇలా వెళ్తూ ఉంటే మనకి ఇది ఇలా వెళ్తుంది, అంటే ఇక్కడ మనకి ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆర్ అనుకున్నట్టయితే, ఆర్ టు అనుకున్నాం కదా రేడియస్, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్గా తీసుకుంటాం అన్నట్టే ఇది దీనికి, ఓకేనా. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్గా తీసుకుంటున్నాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సెంటర్ 2కి, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే ఉందో లైన్కి అన్నట్టు, ఇక్కడ యాక్చువల్ సో ఇక్కడ చూసినట్టయితే ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే సెంటర్ 2 నుంచి తీసుకుంటాం అన్నట్టు, ఓకేనా. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 1 పర్పెండిక్యులర్ టు సెంటర్ 2 డిస్టెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఏమైపోతుంది, అదే మనకి రేడియస్ అయిపోతుంది అన్నట్టు, ఓకేనా. సో ఎలాగనే చూద్దాం, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే, ఓకేనా. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఈజ్ ఏ టాంజెంట్ టు సర్కిల్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోద్ది, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు డి అయిపోద్ది అన్నట్టు, అంటే మనకి రేడియస్ ఆఫ్ సెకండ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్స్ టు డి, అంటే మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడ చూడండి, దట్ ఈజ్ ఆర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు డి అయిపోద్ది, ఓకేనా. ఇక్కడ మనకి చూసినట్టయితే వేర్ ఆర్ 2 ఈజ్ ద రేడియస్ ఆఫ్ సర్కిల్, ఓకేనా. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ 0. అదేవిధంగా డి చూసినట్టయితే డి ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ C2 టు ఈక్వేషన్ నెంబర్ 1, ఓకేనా. సో సెంటర్ C2 చూసినట్టయితే 11 - 2, ఓకేనా. ఇక్కడ మీరు చూడండి, మరి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ మనకి సెంటర్, ఓకేనా. సెంటర్ వచ్చేసి సెంటర్ నుంచి మనకి ఈ లైన్ ఈక్వేషన్స్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసినట్టయితే మనకి అది డి అయిపోద్ది, ఓకేనా. సో డి అనేది మనకి దేనికి ఈక్వల్ అంటే, ఇక్కడ మనకి చూసినట్టయితే దాన్ని మనకి రేడియస్కి ఈక్వల్, అంతే కదా. ఈ లైన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటర్ కంటే మనకి అది డి అయిపోద్ది, ఓకేనా. సో డి అంటే మనకి ఏమన్నా రేడియస్ అన్నట్టు ఇక్కడ, ఓకేనా. సో ఇలాగన్నట్టు డి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ 2 అయిపోద్ది ఇక్కడ కండిషన్, ఓకేనా. సో ఆర్ 2 ఈజ్ ఈక్వల్స్ టు డి, ఎలాగైనా చెప్పండి, ఓకేనా. సో ఇక్కడ మన ఆర్ 2 అనేది సెకండ్ సర్కిల్ ఒక రేడియస్, డి అనేది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు ఆ లైన్ నుంచి, ఓకేనా. సాయిల్ నుంచి ఆ సెంటర్ వరకు, C2 అనే సెంటర్ వరకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నట్టు, ఓకేనా. సో చూడండి, ఇక్కడ మనకి డి అన్నట్టయితే ఇక్కడ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి ఫార్ములా డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మనకి లైన్ ఉండి, ఓకేనా. సో ఒక పాయింట్ ఉంటే, ఓకేనా. సో దాని యొక్క ఇక్కడ లైన్ ఇది అనుకుంటే, ఓకేనా, ఒక పాయింట్ ఉంటే అక్కడ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి కావాలంటే ఫార్ములా అన్నట్టు ఇది, ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఓకేనా. సో ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంతకి ఈక్వల్, ఆర్ 2కి ఈక్వల్, ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ అంటే ఏమైపోద్ది, ఈ సెంటర్, ఈ సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్, ఓకేనా. సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ చూసినట్టయితే ఇది ఎక్స్ వన్ వై వన్ అయిపోద్ది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ ఇది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మన సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ చూసినట్టయితే 11 - 2, ఇది మనకి ఎక్స్ వన్ వై వన్ అయిపోద్ది అన్నట్టు ఇక్కడ దీని ప్రకారంగా, ఓకేనా. సో చూడండి,
ఏబిసి అనేవి మనకి ఇక్కడ ఏమైపోద్ది అంటే ఈక్వేషన్ నెంబర్ వన్ నుంచి కదా మనకి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నట్టయితే దీన్ని, ఓకేనా? సో ఈక్వేషన్ నెంబర్ వన్ నుంచి ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటున్నాం అన్నట్టు, ఓకేనా? సో చూడండి, ఈక్వేషన్ నెంబర్ వన్ అంటే ఇది, ఓకేనా? సో మనకి జనరల్గా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు జీరోతో ఇక్కడ మనకి కంపేర్ చేస్తామన్నట్టు. ఎక్స్కి ముందర ఉండేదంత ఏ, వైకి ముందర ఉండేదంత బి, సి అంతా మనకి కాన్స్టెంట్ అయిపోద్ది అన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్టయితే, ఓకేనా, సో ఏఎక్స్ వన్ ప్లస్ బీవై వన్ ప్లస్ సి డివైడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అని ఉంది. ఇక్కడ మనకి ఏబిసి అంటే కింద కూడా అంత ఏబి అంటే మనకి ఇక్కడ ఇది అన్నట్టు, ఎక్స్కి ముందర ఉండేదంతా ఏ అయిపోద్ది అన్నట్టు. ఇక్కడ మనకి చూసినట్టయితే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్, ఓకేనా? సో అదేవిధంగా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఎక్స్కి ముందర ఉండేదంతా ఏ అయిపోద్ది అన్నట్టు, ఓకేనా? సో ఈ విధంగా ఏజ్ ఈక్వల్స్ టు ఎం అయిపోద్ది. ఇక్కడ బి చూసినట్టయితే వైకి ముందర ఉండేదంతా, వైకి ముందర కోఎఫిషియంట్ మనకి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వన్ అయిపోద్ది అన్నట్టు బి అనేది, ఓకేనా? సో అదేవిధంగా ఇక మిగతాదంతా ఇక మనకి ఎంలో ఉంది, ఎమ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఏమైంది, ఇదంతా మనకి కాన్స్టెంట్ లెక్క వేస్తామన్నట్టు, ఓకేనా? సో ఈ విధంగా అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఆ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో, అప్పుడు ఏమైపోద్ది? సో ఆర్ టూ అంటే రేడియస్ తెలుసు కదా, ఫైవ్, ఓకేనా? సో ఇంతకు ముందే వెనకాల చూసాము. సో చూడండి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎమ్ ఇంటూ లెవెన్ ప్లస్ మైనస్ వన్ ఇంటూ మైనస్ టూ ప్లస్ మైనస్ ట్వంటీ టూ ఎమ్ మైనస్ ఫోర్ డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ మైనస్ వన్ హోల్ స్క్వేర్, ఓకేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్, ఇది అన్నట్టు, ఓకేనా? సో మాడ్యులస్లో ఉంటుంది చూడండి, ఓకేనా? సో మనకి డిస్టెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది, పాజిటివ్లోనూ ఉంటుంది అన్నట్టు, నెగిటివ్లో ఉండదు అన్నట్టు. సో కాబట్టి మనకి ఇక్కడ మాడ్యులస్ వచ్చేస్తుంది అంతే అన్నట్టు, ఓకేనా? సో చూడండి, లెవెన్ ఇంటూ ఎమ్ లెవెన్ ఎమ్, ఓకేనా? సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది, వన్ ఇంటూ టూ అంటే టూనే, ఓకేనా? సో ప్లస్ టూ మైనస్ ట్వంటీ టూ ఎమ్ మైనస్ ఫోర్ మాడ్యులస్ ఆఫ్, ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ మైనస్ వన్ స్క్వేర్ అంటే వన్నే అయిపోద్ది అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ మైనస్ స్క్వేర్ చేసినా ప్లస్ అయిపోద్ది కదా. సో ఆ విధంగా అన్నట్టు. సో ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ అయిపోతుంది. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో ఇక్కడ ఫైవ్ డివైడెడ్ బై వన్ ఉన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే, లేకుంటే మీరు దీన్నే ఇక్కడ పంపించుకున్నాం అనుకోండి ఎలాగైనా చేయండి, ఓకేనా? సో చూడండి, మైనస్ ట్వంటీ టూ ఎమ్ ప్లస్ ఎలెవెన్ ఎమ్ మైనస్ ఎలెవెన్ ఎమ్ అయిపోతుంది, ఓకేనా? సో మైనస్ ఫోర్ ప్లస్ టూ మైనస్ టూ, ఓకే, మాడ్యులస్ ఆఫ్ ఉంది కాబట్టి మాడ్యులస్. సో ఇది కొట్టు ఫైవ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మైనస్ కామన్ దిద్దాం. మైనస్ కామన్ తీసినట్టయితే రెండు దానిలో, ఓకేనా? సో లెవెన్ ఎమ్ ప్లస్ టూ అయిపోద్ది అన్నట్టు. సో మైనస్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ మాడ్యులస్ కూడా ఉంది కాబట్టి మనకి మాడ్యులస్ లోపల ఏమన్నా ఉన్నా మైనస్ ఉంటే ఏమైపోద్ది, ప్లస్ అయిపోద్ది అన్నట్టు, ఓకేనా? సో అందుకే మనకి ఇక్కడ మాడ్యులస్ యూజ్ చేసామన్నట్టు, ఓకేనా? సో ఫైవ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ అలాగే ఉంటుంది ఈ విధంగా. సో మాడ్యులస్ పోతే మనకి ఏమైపోద్ది, మైనస్ అనేది ప్లస్ అయిపోద్ది. సో చూడండి, సో లెవెన్ ఎమ్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్, ఓకేనా? సో ఈ విధంగా వచ్చింది. సో ఇక్కడ చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం, ఎందుకంటే సో రూట్ని తీసేయడానికి. సో ఎందుకు ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నామంటే ఇక్కడ మనకి స్లోప్ కావాలన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ మనకి ఈక్వేషన్ నెంబర్ వన్ చూసినట్టయితే, ఓకేనా, సో స్లోప్ కావాలన్నట్టు. స్లోప్ ఉంటేనే మనకి అది ఏమైపోతుందంటే అది మనకి ఈ ఈక్వేషన్, ఓకేనా? ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆర్ ట్యాంజెంట్, ఓకేనా? సో యాక్చువల్గా ట్యాంజెంట్ అనాలి, ఓకేనా? ఇక్కడ చూడండి, ట్యాంజెంట్ యొక్క ఈక్వేషన్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు, ఓకేనా? సో ఈ ఈక్వేషన్ యొక్క ట్యాంజెంట్ అనేది ఒకసారి అంటే మనకి ఇక్కడ స్లోప్, ఓకేనా? సో స్లోప్ పాయింట్ ఉందనుకోండి, ఈక్వేషన్ కనుక్కోవచ్చు అన్నట్టు, ఓకేనా? సో ఇక్కడ మనకి అది అన్నట్టు. అందుకోసం మనకి ఇక్కడ పాయింట్ ఆల్రెడీ వచ్చేసింది, ఈ విధంగా మనం కనుక్కున్నాం. సో ఇక్కడ మనకి స్లోప్ అనేది ఈ విధంగా అనుకున్నామంటే ఇక్కడ మనకి పర్పెండికులర్ డిస్టెన్స్ తీసుకొని ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నట్టు, ఓకేనా? సో లాస్ట్లో నేను మరీ ఒకసారి చెప్తాను, ఓకేనా? సో ఇక్కడ చూడండి, అందుకని మనం ఇక్కడ స్క్వేర్ కాన్ బోత్ సైడ్ చేస్తున్నాం చూడండి, ఎమ్ వాల్యూ రావడానికి, ఓకేనా? సో లెవెన్ ఎమ్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం. లెవెన్ ఎమ్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ లెవెన్ ఎమ్ టూ, ఓకేనా? సో ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్. సో ఇక్కడ మనకి స్క్వేర్ అప్లై చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, ఓకేనా? సో ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ అలాగే ఉంటుంది, ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, లెవెన్ స్క్వేర్ స్క్వేర్ చేస్తే వన్ ట్వంటీ వన్ ఎమ్ స్క్వేర్ అయిపోద్ది నెక్స్ట్ ఇక, ఓకేనా? సో ప్లస్ టూ స్క్వేర్ అంటే ప్లస్ టూ ఇంటూ లెవెన్ ఇంటూ టూ అంటే ఫార్టీ ఫోర్, ఓకేనా? సో ఎమ్ ఉంది కాబట్టి ఎమ్ సో ఈ విధంగా. సో ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ ఫైవ్తో ఇంటూ చేద్దాం, ట్వంటీ ఫైవ్ ఎమ్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా, ఓకేనా? సో చూడండి, వన్ ట్వంటీ వన్ పెద్దది, ఓకేనా? సో ఎమ్ స్క్వేర్ చూసినట్టే వన్ ట్వంటీ వన్ ఎమ్ స్క్వేర్ అని ఉంది. ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్ ఎమ్ స్క్వేర్ అని మాత్రం ఉంది. సో కాబట్టి దీన్ని ఈ సైడ్ తెచ్చుకుందాం, ఎందుకంటే ఇది పెద్ద పెద్దగా ఉంది అన్నట్టు, ఓకేనా? సో నెంబర్ చూసుకొని మీరు తెచ్చుకోండి, ఓకేనా? సో ఇదంతా మనం ఇక్కడ తెచ్చేసుకుందాం. సో అప్పుడు ఏమైపోద్ది, వన్ ట్వంటీ వన్ ఎమ్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫార్టీ ఫోర్ ఎమ్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎమ్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ జీరో అయిపోతుంది, ఓకేనా? సో వన్ ట్వంటీ వన్ ఎమ్ స్క్వేర్, ఓకేనా? సో వన్ ట్వంటీ వన్ ఎమ్ స్క్వేర్ మైనస్ ట్వంటీ ఫైవ్ ఎమ్ స్క్వేర్ నైంటీ సిక్స్ ఎమ్ స్క్వేర్ అయిపోతుంది, ఓకేనా? సో ప్లస్ ఫార్టీ ఫోర్ ఎమ్
మైనస్ 25 ప్లస్ 4 మైనస్ 21 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఫ్యాక్టరైజేషన్ చేస్తామన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్లో ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్లో ఉంది అన్నట్టు, ఎమ్ స్క్వేర్ ఎమ్ కాన్స్టెంట్ ఈ విధంగా ఉంది. ఓకేనా, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ కనుక్కుంటాం, రూట్స్ కనుక్కుంటున్నాం అంటే ఎమ్ వాల్యూస్ కనుక్కున్నాకి ఈ విధంగా చేస్తున్నాం. ఓకేనా, సో 44 ఎమ్కి మీరు ఫ్యాక్టరైజేషన్ చూసినట్టయితే ప్లస్ 72 ఎమ్ మైనస్ 28 ఎమ్ అయిపోతుంది అన్నట్టు. మీరు చేసి చూడొచ్చు, ఇవి రెండు ఇంటూ చేసి. ఓకేనా, సో ఇవి రెండు ఇంటూ చేసి మీరు ఇలా వేసుకొని చేయొచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ 44 ఎమ్కి చూసినట్టయితే ప్లస్ 72 ఎమ్ మైనస్ 28 ఎమ్ వస్తుంది. ఓకేనా, సో మైనస్ 21 ఈక్వల్స్ 0 అయిపోతుంది. ఓకేనా, సో చేసి చూడండి మీరు, 72 ఎమ్ మైనస్ 28 ఎమ్ ప్లస్ 44 ఎమ్ అయిపోతుంది చూడండి. ఓకేనా, సో మీరు చేసి చూడొచ్చు పక్కన ఫ్యాక్టరైజేషన్ వేసుకొని. సో చూడండి, 96 ఎమ్ స్క్వేర్ ప్లస్ 72 ఎమ్ మైనస్ 28 ఎమ్ మైనస్ 21 ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతుంది. ఓకేనా, సో చూడండి ఈ రెండు దానిలో మీరు చూసినట్టయితే 24 ఎమ్ని కామన్ చేయొచ్చు. ఓకేనా, సో 24 ఎమ్ని కామన్ చేస్తే 4 ఎమ్ ప్లస్ 3 అయిపోద్ది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చూసినట్టయితే 24 ఎమ్ని కామన్ చేసినట్టయితే ఓకేనా, సో 4 ఎమ్ ప్లస్ 3 వస్తుంది అన్నట్టు ఈ విధంగా. సో ఇక్కడ మీరు 24 ఎమ్తో మీరు మరీ ఇంటూ చేసి చూడండి, ఇదే వస్తుంది. ఓకేనా, 24 ఎమ్ ఇంటూ 4 ఎమ్ 96 ఎమ్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు చేసి చూడొచ్చు, ఇంటూ చేసినా మనకు అది వస్తుంది. సో ఇక్కడ మీరు రెండు దానిలో చూసినట్టయితే మైనస్ 7 కామన్ తీస్తాం. ఓకేనా, సో మైనస్ 7 కామన్ తీస్తే 4 ఎమ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతుంది. ఓకేనా, సో ఈ విధంగా చూడండి మీరు ఒకసారి. ఓకేనా, ఇక్కడ 4 ఎమ్ ప్లస్ 3, ఇక్కడ కూడా మనకి 4 ఎమ్ ప్లస్ 3 వచ్చేటట్టుగా మీరు చూడండి. ఓకేనా, సో ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ ఎంత కామన్ తీయాలనేది మీరు చూసుకుంటా ఉండండి. ఓకేనా, సో చూడండి 4 ఎమ్ ప్లస్ 3 మరి కామన్ తీస్తే ఇక్కడ మనకి, సో చూడండి 4 ఎమ్ ప్లస్ 3 కామన్ తీసినట్టయితే మనకి ఇక్కడ. ఓకేనా, సో 24 ఎమ్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ 0 అవుతుంది. ఓకేనా, సో చూడండి 24 ఎమ్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ 01, 24 ఎమ్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ 01. సో చూడండి ఎమ్ వాల్యూ రావాలంటే ఇక్కడ ప్లస్ 3ని ఇక్కడ పంపించేద్దాం, 4 ఎమ్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ 3 అవుతుంది, 4ని కూడా పంపించేద్దాం ఇంటిలో ఉంటే మనకి ఆర్హెచ్లో పంపించేస్తే డివైడెడ్ బై అవుతుంది. ఓకేనా, సో ఎమ్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ 3 బై 4 అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి 24 ఎమ్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ 0 అయిపోతుంది, మైనస్ 7 పంపించేద్దాం, 24 ఎమ్ ఈజ్ ఈక్వల్స్ 7 అయిపోతుంది, 24ని కూడా పంపించేస్తే ఇంటిలో ఉంది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ 7/24 అయిపోతుంది అన్నట్టు. ఈ విధంగా మనకి ఎమ్ వాల్యూస్ కనుక్కున్నాం. ఓకేనా, సో ఎమ్ స్లోప్ కనుక్కున్నాం అన్నట్టు. ఇక్కడ మీకు యాక్చువల్గా చూసినట్టయితే మనకి ఈక్వేషన్, ఓకేనా, సో ఈ ఈక్వేషన్ యొక్క స్లోప్ చూసినట్టయితే ఎమ్. ఓకేనా, సో ఇక్కడ మనకి టూ స్లోప్స్ వస్తాయన్నట్టు. ఎందుకు టూ స్లోప్స్ వస్తాయంటే మనకి ఇది ఒక, ఓకేనా, సో ఇది ఒక లైన్ అనుకున్నట్టయితే, ఓకేనా, లైన్ ఆర్ ట్యాంజెంట్ ఆర్ కామన్ ట్యాంజెంట్ ఎలాగన్నానండి. ఓకేనా, సో చూడండి దీనికి చూసినట్టయితే, ఓకేనా, సో ఇది ఒక స్లోప్ ఎమ్, దీని యొక్క స్లోప్ ఎమ్ అన్నట్టు. ఓకేనా, సో ఏదో ఒకటి, ఓకేనా, సో టూ స్లోప్స్ వచ్చాయి చూడండి ఇక్కడ. ఓకేనా, సో అందుకని మనకి ఇక్కడ టూ ఈక్వేషన్స్. ఓకేనా, సో చూడండి కేజ్ వన్ చూసినట్టయితే ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3/4 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ స్టార్ దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ ఈజ్. ఓకేనా, సో ఇక్కడ మనకి కేస్ వన్ కేస్ టూ చేస్తామన్నట్టు. కేస్ వన్, ఓకేనా, సో ఇది ఒకటి, కేస్ టూ దీనికోసారి. ఓకేనా, సో ఈ దీని ఈక్వేషన్ కనుక్కోవడానికి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ టూ ఎమ్ వాల్యూస్ ఎక్కడ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తామంటే, ఓకేనా, సో చూడండి కేజ్ వన్ చూసినట్టయితే మనం ఇక్కడ ఇంతకుముందు అనుకున్నాం కదా వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ 22 అనుకున్నాము కదా. సో ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకుంటాం కదా, అక్కడ మనకి ఇక్కడ ఎమ్ ఏదైతే ఉంటుందో స్లోప్, ఓకేనా, సో అందులో మనము ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామన్నట్టు, అది మనకి కేజ్ వన్. అదేవిధంగా మరి నెక్స్ట్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ 7/24 అయితే ఏదైతుందో అది మనకి సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ కేజ్ టూ చేస్తామన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ చూడండి అదేవిధంగా ఇక్కడ చెప్తున్నాను చూడండి, కేజ్ వన్ ఇఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్స్ మైనస్ 3/4, ఓకేనా, దీన్ని తీసుకున్నాను. సో సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ స్టార్, ఓకేనా, సో ఈ ఈక్వేషన్ నెంబర్ స్టార్లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, అంటే ఇక్కడ, ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే, సో దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్, ఓకేనా, సో ట్యాంజెంట్ ఈజ్. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ట్యాంజెంట్ ఏమైపోతుంది అంటే మనకి ఇదో ఇదో, ఓకేనా, సో ఏదో ఒకటి అన్నట్టు, ఇదో ఏదో ఒకటి వచ్చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3/4 ఇంటూ ఎక్స్ మైనస్ 22 అయిపోతుంది. ఓకేనా, సో చూడండి ఇక్కడ మనకి వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ మైనస్ 3/4 ఇంటూ ఎక్స్ మైనస్ 22 అని ఉంది. సో ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 4తో ఇక్కడ పంపించేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ 4 ఏదైతే ఉంది ఇక్కడ మనం పంపించేద్దాం. సో అప్పుడు ఏమైపోతుంది, 4 ఇంటూ వై ప్లస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 22 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా 4తో ఇంటూ చేద్దాం, ఇక్కడ మనకి మైనస్ 3తో ఇంటూ చేద్దాం, ఇక్కడ 4 ఇంటూ వై 4 వై ప్లస్ 4/16 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 22 62 అన్నట్టు. ఓకేనా, సో మనకి ఎక్స్ ఎప్పుడు పాజిటివ్లో ఉండాలి కాబట్టి మనము ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ అన్ని వాల్యూస్ని మనం ఇక్కడ తెచ్చుకుంటాం అన్నట్టు. ఓకేనా, సో ఆర్హెచ్ఎస్లో ఉండేదాన్ని ఎల్హెచ్ఎస్లో తెచ్చుకుంటాం అన్నట్టు.
ఓకేనా. సో ఇది అప్పుడు ఏమైపోతుంది, 3x + 4y. ఓకేనా, సో పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి పాజిటివ్లో రాస్తున్నాం. ఓకేనా, సో 3x + 4y. ఓకేనా, సో -16 = 0 అయిపోతుంది. ఓకేనా, సో 3x + 4y. ఓకేనా, సో -50 అయిపోతుంది. ఓకేనా, సో -0 అయిపోతుంది. ఇది మనకి ఒకటి. ఓకేనా, ఒక కామన్ ట్యాంజెంట్ అన్నట్టు. ఓకేనా, సో ఏదో ఒకటి అన్నట్టు. ఓకేనా, సో ఇది ఒక కామన్ ట్యాంజెంట్ ఉంటూ వచ్చేసింది అన్నట్టు. సో అదేవిధంగా మనకి కేస్2 చేద్దాం. m = 7/24 అనేది మనకి ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, సో ఎందుకు ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకున్నామంటే ఇక్కడ మనకి ఈజీ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ m వాల్యూ, ఇక్కడ మీరు స్లోప్ ఏదైతే ఉందో దీన్ని మీరు సబ్స్టిట్యూట్ చేసినట్టయితే అప్పుడు మనకి ఇంటూ చేసేసుకొని ఈజీగా ఇలా మీరు తెచ్చుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో లేకపోతే మీరు ఈక్వేషన్ నెంబర్ 1లో కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. m ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడంతా మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు దీని వాల్యూ. అప్పుడు మనకి కాంప్లికేట్ అవుతుంది అన్నట్టు, ఎల్సిఎమ్ అది ఇది అంతా ఇక్కడ మనకి చూసినట్టయితే కాంప్లికేటెడ్ అవుతుంది అన్నట్టు. సో అందుకని మనకి ఇక్కడ చూసినట్టయితే ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకి ఇక్కడ మనకి ఈజీగా అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో అందుకని మనకి దాన్ని ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకున్నాం అంతే అన్నట్టు. ఓకేనా, సో చూడండి కేస్2, ఇఫ్ m = 7/24 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ స్టార్ దెన్ ది ఈక్వేషన్ ఆఫ్ అదర్ ట్యాంజెంట్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఆఫ్ అదర్ ట్యాంజెంట్ ఇది అన్నట్టు. ఓకేనా, సో ఏదో ఒకటి అది ఇంకోటి ఇప్పుడు ఒకటి కనుక్కిన తర్వాత ఇంకా నెక్స్ట్ వస్తుంది అనేది అన్నట్టు. ఓకేనా, నెక్స్ట్ వచ్చే ట్యాంజెంట్ అన్నట్టు ఈక్వేషన్. సో ఇక్కడ చూడండి y + 4 = 7/24 x - 22 అయిపోతుంది. సో చూడండి 24ని ఇక్కడ పంపించేసుకుందాం. ఓకేనా, సో అప్పుడు ఏమైపోతుంది, 24 y + 4 = 7 x - 22 అయిపోతుంది. 24 ఇంటూ చేద్దాం, ఇక్కడ 7 ఇంటూ చేద్దాం. సో 24y + 96 వస్తుంది. 24 × 4 = 96. ఓకేనా, సో = 7x - 7 × 22 అంటే ఓకేనా, సో 154 అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అండి 7x - 154 అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎక్స్ ఎప్పుడు ప్లస్లో ఉండాలి కాబట్టి, సో ఇక్కడ మనకి ప్లస్లోనే ఉంది ఆల్రెడీ. సో కాబట్టి మనం దీన్ని ఇక్కడ తెచ్చేసుకుందాం. ఓకేనా, సో ఈ విధంగా అన్నట్టు, ఎందుకంటే మనకి ax + by ఇలా మనకి తెచ్చుకుంటాం అన్నట్టు. ఓకేనా, సో లైన్ ఈక్వేషన్. సో ఈ విధంగా, సో ఇక్కడ చూడండి దీన్ని పంపించేసుకుందాం. సో అప్పుడు ఏమైపోతుంది, 7x - 24y - 154. ఓకేనా, సో -96 = 0 అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ చూడండి 7x - 24y - 154 - 96 = 0 అయిపోతుంది. ఇక్కడ 7x - 24y, సో -154 - 96 అంటే -250 అయిపోతుంది. ఓకేనా, సో -250 = 0. సో ఈ విధంగా మనకి ఇంకోటి కూడా వచ్చేస్తుంది అన్నట్టు. 7x - 24y - 250 = 0 అనేది మనకి ఇంకొక నెక్స్ట్ ట్యాంజెంట్ కూడా వచ్చేసింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఈ విధంగా మనకి, ఓకేనా, సో ఇలాగుంటే ఇలా మనకి ట్యాంజెంట్స్ టచ్ అవుతూ ఇలా మనకి ఉంటే మనం దీన్నే ఇలాంటి ట్యాంజెంట్స్ మనం ఏమంటున్నామంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటున్నాం. ఓకేనా, సో చూసినట్టయితే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అని అంటున్నాం అన్నట్టు. ఓకేనా, సో దాన్ని ఈక్వేషన్ లాస్ట్లో రాసేద్దాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ కేజీలు చేసిన తర్వాత, సో దెర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఆర్, ఓకేనా, సో ఏవే వచ్చాయి, ఇది కేస్1లో ఒక ఈక్వేషన్, కేస్2లో ఇంకొక ఈక్వేషన్ వచ్చింది కదా. సో అవి రెండు రాసేద్దాం. 3x + 4y - 50 = 0, 7x - 24y - 250 = 0. ఓకేనా, సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. దీన్నే మనం ఇక్కడ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటున్నాం. ఓకేనా, సో మీరు క్వశ్చన్ చూసినట్టయితే అదే చూడండి అడిగిండేది, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ టు ద సర్కిల్ అని ఇచ్చేసి 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకేనా, సో ఈ విధంగా. ఓకేనా, సో అప్పట్లో మేము ఇక్కడ 100 ఉంది కాబట్టి 100 ప్రాబ్లం అంట అంటుంది దీన్ని. ఓకేనా, సో ఈ విధంగా అన్నట్టు. సో ఇక్కడ చూడండి ఒకసారి సాల్వింగ్ ప్రాసెస్ని అంతా చూసేద్దాం. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఈ విధంగా ఉంటుంది, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటాడు, 2 సర్కిల్స్ అని 2 సర్కిల్స్ ఇచ్చాడు. ఓకేనా, సో 2 సర్కిల్స్ ఇచ్చేసి మనకి దానికి పాస్ అవుతున్న డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ని కనుక్కోమంటాడు. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది చూడండి. సో ముందుగా గివెన్, సో ఇచ్చిండే ఏవైతే ఇచ్చాడో ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ దాన్ని రాసిద్దాం. ఓకేనా, సో గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్ ఆర్, చూసినట్టయితే ఒక దాన్ని ఎస్ అనుకోండి, ఇంకో దాన్ని s- అనుకోండి. ఓకేనా, సో ఎస్, సో ఈ విధంగా అనుకున్న తర్వాత చూడండి సెంటర్ ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, రెండు దానికి ఒక దాన్ని సెంటర్ C1 అనుకోండి, ఇంకో దాన్ని సెంటర్ C2 అనుకోండి. అదేవిధంగా రేడియస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా, సో రేడియస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్, 2 సెంటర్స్, సో డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెంటర్స్ కనుక్కోనండి. ఓకేనా, సో అంటే మనకి ఎలా టచ్ అయ్యాయి, ఇలా టచ్ అయ్యాయా, లేకుంటే ఇలా దూరంగా ఉన్నాయా, ఓకేనా, సో లేకుంటే ఎలా ఉన్నాయి, లోపల టచ్ అయ్యాయా, ఇలా ఉంటాయి అన్నట్టు కండిషన్స్. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ముందుగా డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో చూడండి ఈ విధంగా మీరు x1, y1 అనేది దీన్ని సెంటర్ 1ని, x2, y2 అనేది సెంటర్ 2ని అనుకొని, ఓకేనా, సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మీరు డిస్టెన్స్ ఫార్ములా అన్నట్టు. ఓకేనా, సో దానిలో సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ విధంగా చూడండి. ఓకేనా, సో ఇక్కడ వరకు రాసుకోండి. అదేవిధంగా R1 + R2ని చెక్ చేయండి ఎలాగొచ్చింది అనేది కండిషన్ మీకు తెలిసిపోతుంది అన్నట్టు. ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని.
ఓకేనా? సో ఈ విధంగా ఇక్కడ 20, ఇక్కడ 22.3 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ఏమైపోయింది, C1 C2 గ్రేటర్ R1 ప్లస్ R2 అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా C1 C2 డిస్టెన్స్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2 అని ఉందన్నట్టు. ఓకేనా? సో 2 సర్కిల్స్ డూ నాట్ టచ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు మనకి 2 సర్కిల్స్ టచ్ కావన్నట్టు. ఓకేనా? సో మనకి C1 C2 సెంటర్ చూసినట్టయితే C1 C2 సెంటర్ పెద్దగా ఉంది R1 ప్లస్ R2 కన్నా. ఓకేనా? ఇక్కడ మనకి రేడియస్ని యాడ్ చేస్తూ ఉన్నా ఈ 2 సర్కిల్స్, ఇది ఒక 1st సర్కిల్, 2nd సర్కిల్ అని ఉంటుంది, ఈ సర్కిల్ రేడియస్ 2 యాడ్ చేస్తూ ఉన్నా మనకి C1 C2 డిస్టెన్స్ పెద్దగా ఉంది చూడండి. ఓకేనా? సో అంది అట్లయితే మనకి 2 సర్కిల్స్ ఇలా దూరంగా ఉన్నట్టు అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా ఉందని మనం ఇక్కడ చూపిస్తాం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మనకి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే ఎప్పుడు ఇలాగే ఉంటాయి. మీకు ఒక హింట్ ఏమంటే, ఇక చూడండి, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అన్నాడు కదా. సో డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటేనే ఎప్పుడు మనకి ఇలా ఉంటుంది, డిస్టెన్స్ కూడా ఇలా మనకి దూరంగా ఉంటుంది. మీరు ఇది చేయకపోయినా అవసరం లేదు, చేసి చేయండి, లేకుంటే లేదు చేస్తే మా మంచి మార్క్స్ వస్తాయి అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మీరు డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటేనే ఇలా వెళ్తాయి అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వస్తుంది మరి మీకు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని ఉంటాయి. ఓకేనా? సో అవి ఎలాగుంటాయంటే ఇలా ఉంటాయి, ఇలా టచ్ అవుతాయి ఇలా అన్నట్టు. ఓకేనా? సో ఇది ఒకటి, సో ఇది ఇలా ఒకటి ట్రాన్స్ఫర్గా. ఓకేనా? సో ఈ విధంగా ఇలా టచ్ అవుతాయి అన్నట్టు. అది మనకి నెక్స్ట్ దాంట్లో చూద్దాం. ఓకేనా? సో ఇదైతే డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఇలా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? సో చూడండి, అన్నీ మెన్షన్ చేశాను ఇక్కడ, C1 C2 సెంటర్స్ డిస్టెన్స్ రేడియస్. ఓకేనా? సో ఈ విధంగా ఇది ఒక కామన్ టాంజెంట్, ఇది ఒక కామన్ టాంజెంట్, ఇలా వెండే దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటున్నాం అన్నట్టు. ఓకేనా? సో ఎందుకంటే మనకి ఇక్కడ ఈసీఎస్ అంటున్నాం. ఓకేనా? సో ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం దీన్ని. ఓకేనా? సో అదే మనకి ఎక్స్టర్నల్గా ఉంటుంది అన్నట్టు. C1 C2 లైన్ సెగ్మెంట్ని ఎలా డివైడ్ చేస్తుందంటే ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా? సో దీన్ని మనం ఇక్కడ ఏమంటున్నాం, 2 సర్కిల్స్కి బయట ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటున్నాం, సెంటర్తో చూసుకున్నట్టయితే. ఓకేనా? అది కూడా సెంటర్గా ఉంటుంది చూడు. ఓకేనా? సో ఒక లైన్ సెగ్మెంట్ చూసినట్టయితే మీరు. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే పైన ఒక టాంజెంట్, కింద ఒక టాంజెంట్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? సో ముందుగా మనకి ఇక్కడ ఏం చేస్తామంటే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? సో లైన్ మనకి ఒక లైన్ యొక్క ఈక్వేషన్ ఎలాగుంటుందంటే, ఓకేనా? సో పాయింట్ ఉన్నప్పుడు, పాయింట్ స్లోప్ ఉందనుకోండి. ఓకేనా? సో ఎం అనే స్లోపు, పి అనే పాయింట్, ఏదో ఒక పాయింట్ x1 y1 అలా ఉందనుకోండి, మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కానీ టాంజెంట్ కానీ కావాలంటే y-y1=m(x-x1) అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ టూ ఈక్వేషన్స్ ఆఫ్ లైన్స్ ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే y-y1=m(x-x1) అయిపోతుంది ఫార్ములా. సో చూడండి, ఇక్కడ మీకు పాయింట్ చూసుకున్నట్టయితే ఇది అయిపోతుంది. ఓకేనా? సో ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది మనకి 2 సర్కిల్కి ఒకటే. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఒక పాయింట్ అదేవిధంగా స్లోప్ ఉంటే. ఓకేనా? సో మనకి ఈ ఈక్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కనుక్కోవచ్చు అన్నట్టు. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఆర్ టాంజెంట్ అని పిలిస్తే టాంజెంట్. ఓకేనా? సో దాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్టు. ఓకేనా? సో ఎలాగనేది చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే పాయింట్ కావాలి కాబట్టి మనకి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అన్నట్టు. ఎక్స్టర్నల్గా డివైడ్ అవుతుంది. ఓకేనా? సో R1 ఇక్కడ మనకి చూసినట్టయితే R1 R2 అనే రేషియోలో మనకి ఇక్కడ డివైడ్ చేస్తుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఎక్స్టర్నల్గా చేసేసాము చూడండి, ఈ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాము. ఓకేనా? సో ఈ విధంగా అన్నట్టు ఎక్స్టర్నల్గా ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే C1 C2 బయట ఉంది కాబట్టి. ఈ విధంగా మనకి పాయింట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనకి స్లోప్ కూడా కావాలి కాబట్టి ఈ విధంగా, ఓకేనా? లెట్ ఎమ్ బి ద స్లోప్ ఆఫ్ ది కామన్ టాంజెంట్. ఓకేనా? సో ఇది ఒక మనకి మన కామన్ టాంజెంట్. లెట్ ఎమ్ బి ద స్లోప్ ఆఫ్ ద కామన్ టాంజెంట్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి కామన్ టాంజెంట్స్కి స్లోప్ ఎమ్ అనుకున్నట్టయితే. ఓకేనా? సో అప్పుడు ఏమైపోతుంది, ద ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈజ్ y-y1=m(x-x1) అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా. ఓకేనా? సో పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు, x1 y1 అంటే ఈ పాయింట్ అన్నట్టు. ఓకేనా? సో ఎందుకంటే మనకి లైన్ ఆ పాయింట్, సో ఇక్కడ చూడండి పాయింట్ అనేది మనకి ఆ లైన్ పైన ఉంది కాబట్టి. ఓకేనా? సో ఈ విధంగా మనకి పి అనే పాయింట్ అయిపోతుంది. ఓకేనా? సో x1 y1 తెలుసు, మనకి స్లోప్ తెలుసు. ఓకేనా? సో ఇది చూడండి, ఈ విధంగా అయిపోతుంది. సబ్స్టిట్యూట్ చేసేస్తే దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ స్టార్ అనుకుందాం. ఇక్కడ మనకి స్లోప్ కావాలి కాబట్టి దీన్ని ఇలా మనకి ఇంటూ చేసుకొని ax+by+c=0 ఫామ్లో తెచ్చుకుంటాం. ఓకేనా? సో ఈ విధంగా ఇది మనకి జనరల్ ఫామ్ ఆఫ్ లైన్ ఏమంటే ax+by+c=0 అన్నట్టు. ఓకేనా? సో ఈ విధంగా మనకి రాసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకుంటాం అన్నట్టు. ఓకేనా? సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి సెంటర్, 2nd సర్కిల్ యొక్క సెంటర్ నుంచి తీసుకుంటాం C2. ఓకేనా? సో C2 పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈక్వేషన్ నెంబర్ 1, దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం. ఓకేనా? స్లోప్ అనుకోవడానికి ఇంతకుముందు చూసినాం కదా, దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాం అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ ఈ విధంగా ఈక్వేషన్ నెంబర్ 1 అనేది మనకి
C2కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 ఇలా పాస్ అవుతుంది అంటే మనకి C2 అనేది ఇక్కడ ఉంటుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటున్నాం అన్నట్టు ఇక్కడ ఇలాగా. ఓకేనా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటే అది మనకి రేడియస్కి ఈక్వల్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అంతే కదా. ఓకేనా, సో ఈ విధంగా R2 ఈజ్ ఈక్వల్ టు D. సో ఆ విధంగా మనకి డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకేనా, సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఆ సెంటర్ C2కి అన్నట్టు. ఓకేనా, సో ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి ఆ సెంటర్ C2కి డిస్టెన్స్ చూసినట్టయితే అది మనకి R2 అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా, సో డి అనేది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి, x1 + by1 + c / √ a² + b² మాడ్లెస్లో ఉండాలి, ఎప్పుడు మనకి ప్లస్లో ఉంటుంది అన్నట్టు డిస్టెన్స్. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది చూడండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏబీసీ అనేది మనకి ఇక్కడ తెలుసు కదా, మనకి జనరల్ ఫామ్ ఆఫ్ లైన్ చూసినట్టయితే x + by + c అన్నట్టు. ఓకేనా, సో అందుకని మనం ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 దీంతో కంపేర్ చేసి చూస్తున్నాం అన్నట్టు. ఓకేనా, చేసి చూసి అన్ని మనకి ఏబీసీ వాల్యూస్ ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ చేసి పెట్టేస్తాం అన్నట్టు. అదేవిధంగా x1, y1 అంటే మనకి ఇక్కడ సెకండ్ ఓకేనా, సో ఇక్కడ మన సెకండ్ సర్కిల్ ఒక సెంటర్ అయిపోతుంది అన్నట్టు ఈ విధంగా అన్నట్టు. ఓకేనా, సో మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు, ఏది x1, y1 ఏది x2, y2 అని. ఓకేనా, సో ఇక్కడ మీరు కాన్సెప్ట్ బేస్డ్గా తీసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా రేడియస్ చూసినట్టయితే 5. ఓకేనా, సో ఈక్వల్స్ 5 వేసుకొని ఇక్కడ మనకి అంత సాల్వింగ్ ప్రాసెస్సే చేస్తామన్నట్టు. ఓకేనా, స్లోప్ కోసం ఈ విధంగా మనకి 2 స్లోప్స్ వస్తాయన్నట్టు. ఒక స్లోప్ తీసుకొని K1 చేయండి. ఓకేనా, K1 చేసి ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా, సో ఈ రెండు దానిలలో ఏదో ఒకటి వచ్చేస్తుంది. ఓకేనా, సో అదేవిధంగా మరి స్లోప్ నెక్స్ట్ తీసుకొని మరి ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. ఓకేనా, సో ఈక్వేషన్ నెంబర్ స్టార్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మీకు ఏమైపోతుంది అది, ఇంకొకటి ఈక్వేషన్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా, సో అదర్ ట్యాంజెంట్ వచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా అన్నట్టు వచ్చేసిన తర్వాత అదే మనకి ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అనేసి ఆ రెండు కేసుల్లో వచ్చిండే ఈక్వేషన్స్ ఇక్కడ మీరు రాసేసేయండి అన్నాడు. ఓకేనా, సో ఇదే మనకి ఈ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అన్నట్టు, పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్. ఓకేనా, సో ద ఈక్వేషన్స్ ఆఫ్ పేర్ ఆఫ్ డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అంటే ఈ రెండు అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో సెంటర్ రేడియస్ డిస్టెన్సెస్ అదేవిధంగా ఈ విధంగా డయాగ్రామ్ వేసేసి. ఓకేనా, సో ఎక్స్టర్నల్లీ ఇక్కడ మనకి చూడండి, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటేనే మనకి ఏమైపోతుంది, పి అనే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎక్స్టర్నల్లీ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా, సో ఈ విధంగా అన్నట్టు. ట్రాన్స్వర్స్ అంటేనే ఇలాగ ఉంటుంది క్రాస్లో, అది మనకి ఇంటర్నల్ అయిపోతుంది అన్నట్టు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో చూడండి, ఈ విధంగా పాయింట్ కనుక్కొని స్లోపుని ఎం అనుకొని. ఓకేనా, సో జనరల్ ఫార్ములా అయింది. అదేవిధంగా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసి స్లోప్స్ కనుక్కొని మన K1 K2 చేసి ఫైండ్ అవుట్ చేస్తాం ఆ ఈక్వేషన్స్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మీరు చూసినట్టు ax + by + c లోనే ఉంది చూడండి ఈ రెండు ఈక్వేషన్స్, ఎందుకంటే మనకి లైన్స్. ఓకేనా, సో ఈ విధంగా అన్నట్టు.